క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 and 4 ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 27 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నెంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలు ఎలా గుర్తించాలంటే, లాస్ట్ 6 మంత్స్ లేదా 1 ఇయర్, 1.5 ఇయర్ నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి, వాటిని లిస్ట్ అవుట్ చేయండి. అట్లీస్ట్ ఒక 30-40 టాపిక్స్ మినిమం దొరుకుతాయి. అటువంటి టాపిక్స్కి ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాంటి టాపిక్స్ని కనుక పరిశీలిస్తే వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికల గురించి, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ గురించి, సో గణాంకాలకి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు, లేదా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటీలకు సంబంధించిన అంశాలు, ఇటీవల వార్తలు ఇచ్చిన విన్యాసాలకు సంబంధించి, జీఏటాక్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా చూడండి. అటువంటి అంశాలలో ఈరోజు ఒక అంశం వార్తల్లోకి వచ్చింది ఐఐటీస్కి సంబంధించి. ఇటీవల ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక మ్యాథమెటికల్ మోడల్ వార్తల్లోకి వచ్చింది, బ్రహ్మ 2D. సో బ్రహ్మ 2D అనే ఒక మ్యాథమెటికల్ మోడల్ని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏది అంటారు? దట్స్ ఇట్, ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? అస్సాం, బ్రహ్మపుత్ర, గుర్తుంచుకోండి. అండ్ ముఖ్యంగా ఐఐటీల పైన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారంటే, డైరెక్ట్ హెడ్డింగ్ చూస్తే సరిపోతుంది. ఇటీవల బ్రహ్మ 2D అనే ఒక మ్యాథమెటికల్ మోడల్, ఐఐటి గౌహతి, దట్స్ ఇట్. ఈ టాపిక్ మొత్తం కూడా మనకు దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఏంటి ఇవన్నీ కూడా అడగరు. కాకపోతే సింగిల్ లైన్లో మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బ్రహ్మ 2D మోడల్, మ్యాథమెటికల్ మోడల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, టు అండర్స్టాండ్ ఫ్లో ఆఫ్ లార్జ్ బ్రేడర్ రివర్స్. లార్జ్ బ్రేడర్ రివర్స్ స్ట్రీమ్స్ అంటే ఏంటిది? ఒక నదికి ఉపనదులు అనేవి ఉంటాయి కదా, పాయలు ఉంటాయి కదా, అలా ఆ నదికి సంబంధించిన వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఫ్లోని అండర్స్టాండ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ బ్రహ్మ 2D మ్యాథమెటికల్ మోడల్ అనేది ఉద్దేశించబడింది. మరి అలా వాటర్ ఫ్లోని తెలుసుకుంటే వచ్చే లబ్ధి ఏంటి మనకంటే, వరదలు మనందరికీ తెలుసు, అస్సాం దుఃఖదాయని, బ్రహ్మపుత్ర. సో తరచూ కూడా చూడండి, ప్రతి ఇయర్ కూడా అస్సాంలో బ్రహ్మపుత్ర నది కారణంగా వరదలు సంభవిస్తాయి. ఇప్పుడు ఈ రివర్ ఫ్లో, ఈ బ్రేడెడ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, రివర్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో, వాటిలో ప్రవహించే నీటి యొక్క వేగం కానివ్వండి, గమనాన్ని కనుక తెలుసుకున్నాం అనుకోండి, వరదలు సంభవించే ముందు ఆ వాటర్ స్పీడ్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు. అలాంటి ఒక మ్యాథమెటికల్ మోడల్. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్లో అడిగారు. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఐఐటి గౌహతి అస్సాంలో ఉంది కదా, వారు డెవలప్ చేసిన బ్రహ్మ 2D మోడల్, ఉద్దేశం ఏంటి? టు అండర్స్టాండ్ ఫ్లో ఆఫ్ లార్జ్ బ్రేడెడ్ రివర్స్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఐఐటి మద్రాస్, సో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఐఐటి మద్రాస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే, రీసెంట్గా ఒక పరిశోధన చేశారు, హ్యూమన్ బ్రెయిన్కి సంబంధించి, హ్యూమన్ బ్రెయిన్ పైన ఒక పరిశోధన చేశారు. ఆ పరిశోధన ఆధారంగా అల్జీమర్స్ కానివ్వండి, పార్కిన్సన్స్ కానివ్వండి, డిమెన్షియా లాంటివి కానివ్వండి, వాటికి ఒక ఉపశమనం అనేది కల్పించవచ్చు. ఇటీవల ఏఐటి శాస్త్రవేత్తలు
బ్రెయిన్ రిలేటెడ్ రీసెర్చ్ని చేశారు. అందులో భాగంగా పార్కిన్సన్స్, అల్జీమర్స్, డిమెన్షియా ఇటువంటి వ్యాధులు ఏవైతుంటే వాటికి ట్రీట్మెంట్ అనేది సులభతరంగా చేసే ఉద్దేశంలో భాగంగా వార్తల్లోకి వచ్చారంటే ఐఐటి మద్రాస్. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఐఐటి మద్రాస్ బ్రెయిన్ రీసెర్చ్, రీసెర్చ్ ఆన్ బ్రెయిన్. కొన్ని వ్యాధులు ఏవైతుంటే మతి మార్పు లాంటివి అంటే కదా మనం, అల్జీమర్స్, పార్కిన్సన్స్ ఇటువంటివి. ఓకేనా, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జూట్ అంటేనే మీకు ఎక్కడ గుర్తుకు రావాలి, హుగ్లీ రివర్ బేసిన్ గుర్తుకు రావాలి. హుగ్లీ నది, హుగ్లీ నది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. హుగ్లీ నది ఎక్కడ, వెస్ట్ బెంగాల్. హుగ్లీ నది ఏదైతే ఉంటుందో ఆ హుగ్లీ నది బేసిన్ మొత్తం కూడా జూట్ ఏరియాకి ఫేమస్. జూట్ జనపనార అంటాం కదా, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటాం జూట్ని. అటువంటి గోల్డెన్ ఫైబర్ పండే ప్రాంతం ఏదైతే ఉంటుందో జూట్, ఆ ప్రాంతము మనకు చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ రీసెంట్గా ఒక పోర్టల్ని, ఒక యాప్ని లాంచ్ చేశారు. ఆ పేరేంటంటే పాత్ మిత్రో, పాత్ మిత్రో. ఇటీవల జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు పాత్ మిత్రో పేరుతో ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఉద్దేశం ఏంటంటే జూట్ ఫార్మర్స్ ఉంటారు కదా, కల్టివేటర్స్, వారికి జూట్ పంటను పండించిన విషయంలో మెలకువలు చెప్పడం కానివ్వండి, దానికి సంబంధించి ఎలాంటి సలహాలు సందేహాలైనా కూడా నివృత్తి చేయడం కోసం కానివ్వండి, అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించి సమాచారం ఇవ్వడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జూట్ రిలేటెడ్. ఇటీవల వార్తల్లో నిలిచిన పాత్ మిత్రో దేనికి సంబంధించింది, ఏ పంటకు సంబంధించింది అంటే జూట్. దట్స్ ఎనఫ్. ఇటువంటి యాప్స్, పోర్టల్స్, వార్తల కోసం ఏవైతే ఉంటే రీసెంట్గా వాటి గురించి చూడండి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో ఈ యాప్ని లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వాల్మీకి టైగర్ రిజర్వ్. ఇటీవల వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్ రిజర్వ్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ఖచ్చితంగా గుర్తుంది. అందులో కూడా కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన 14 టైగర్ రిజర్వ్స్ గురించి ఖచ్చితంగా చూడండి. అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రతి ఏటా కూడా జూలై 29న మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరియు భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పుల్ల గణాంకాలు, 5th టైగర్ సెన్సెస్ April 9th బందిపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. భారతదేశం ప్రస్తుతము 3167 టైగర్స్, యావరేజ్ కనుక మనం తీసుకుంటే 3682 టైగర్స్ ఉన్నాయి. సో అటువంటి టైగర్స్కి సంబంధించి రీసెంట్గా మనకి వాల్మీకి టైగర్ రిజర్వ్ వార్తల్లోకి వచ్చింది. వార్తల్లోకి వచ్చిన టైగర్ రిజర్వ్స్ని చూడండి. వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఆ టైగర్ రిజర్వ్లో 2014 సంవత్సరంలో 28 టైగర్స్ ఉంటే ప్రస్తుతం డబుల్ అయిపోయింది. సో 54 టైగర్స్ ఉన్నాయి కరెంట్ ఇయర్లో. అంటే పులుల సంఖ్య రెట్టింపు అవుతుంది. పులుల సంఖ్య రెట్టింపు అవుతుంది అంటే అద్భుతమైన పులుల సంరక్షణ కేంద్రం అన్నట్టు. సో మరి ఎందుకు ఈ రెట్టింపు జరుగుతుంది, అసలు పులులు ఎందుకు ఇక్కడ జనాభా పెరుగుతుందంటే అక్కడ తీసుకుంటున్న సంరక్షణ చర్యలు. ప్రభుత్వం మొత్తం కూడా రెస్ట్రిక్షన్స్ వేస్తుంది. ఇల్లీగల్ మైనింగ్ విషయం కానివ్వండి, ఫారెస్ట్ రిలేటెడ్ డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా నిషేధిస్తుంది. సో అలా మంచి సంరక్షణ పద్ధతులు, పుల్ల సంరక్షణ విషయంలో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ రెడ్ డేటా బుక్, రెడ్ లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. అంతరించిపోతున్న జీవులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సంఖ్య, మరియు ఏ జీవులు అంతరించిపోవడానికి థ్రెటెండ్ స్పీసీస్, ఎండేంజర్డ్, ఇటువంటివి ఎక్స్టింక్ట్ స్పీసీస్, ఇలా అంతరించిపోతున్న జీవజాతులకు సంబంధించి వీరు అలర్ట్ ఇస్తారు. రీసెంట్గా COP28 సదస్సు సందర్భంగా ఇటీవల ఒక రెడ్ లిస్ట్ని రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు COP28 ఎక్కడ జరిగింది, దుబాయ్ కేంద్రంగా జరిగింది. సో COP28 ఆ సదస్సులో తర్వాత మనకి వార్తల్లోకి వచ్చింది. సో ప్రస్తుతం 44,000 స్పీసీస్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా థ్రెటెండ్ విత్ ఎక్స్టింక్షన్, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంట. అండ్ దట్ ఈజ్ స్టిల్ 28% ఆఫ్ అసెస్డ్ స్పీసీస్. అండ్ యాంఫీబియన్స్ కనుక తీసుకుంటే, యాంఫీబియన్స్ అంటే కప్పలు, ఉభయచర జీవులు 41%, మ్యామల్స్ 26% అంతరించిపోతున్నాయి. అండ్ కానిఫోర్స్ 34%, బర్డ్స్ పక్షులు 12%, షాక్స్ అండ్ రేస్ ఏవైతే ఉంటాయో అంటే ఫిషెస్ 37%, రీఫ్ కోరల్స్ 36%, అండ్ సెలెక్టెడ్ క్రస్టేషియన్స్ అంటే క్రాప్స్ ఉంటాయి, క్రస్టేషియన్స్ 28%, రెప్టైల్స్ పాములు, బల్లు, లిజర్డ్స్ ఇవి ఉంటాయి, డ్రాగన్స్ అటువంటివి 21% అంతరించిపోతున్నాయంట. సో 44,016 థ్రెటెండ్ క్యాటగిరీలో అంటే రెడ్ లిస్ట్లో ఉన్నాయని చెప్పేసి IUCN వారు విడుదల చేసిన గణాంకాలు. సో ఇటువంటివి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
రీసెంట్గా కొత్త పోస్ట్ ఆఫీస్ బిల్లుకి సంబంధించిన అంశం వార్తల్లోకి వచ్చింది. అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని చెప్పేసి ఒక డిబేట్ కూడా నడుస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి పార్లమెంట్ సమావేశంలో. 125 సంవత్సరాలు మన భారతదేశంలో పోస్టల్ అనేది చాలా ఓల్డ్. రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు బ్రిటిష్ వారి కాలంలో ఉండే. 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898 స్థానంలో కొత్త పోస్ట్ ఆఫీస్ బిల్లు 2023ని పార్లమెంటు ఆమోదించింది. జాతీయ భద్రత లేదా ప్రజా భద్రతా దృష్ట్యా రవాణా సమయంలో ఏదైనా వస్తువును తెరవడానికి లేదా నిలుపుదల చేయడానికి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులకు ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. వాక్ స్వాతంత్ర హక్కుతో సహా జీవించే హక్కుల భాగమైన గోప్యత హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఈ బిల్లు ఉల్లంఘించే అవకాశం ఉందని కాంగ్రెస్ అంటుంది. యాక్చువల్గా జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత దృష్ట్యా ఏదైనా వస్తువును తెరవడం, కామన్గా మనం ఏదైనా సీల్ చేసి పంపిస్తాము, కొరియర్ చేస్తాము, వాటిని ఓపెన్ చేయడానికి అవకాశం ఇస్తుందంటే బిల్లు. సో గోప్యతకు అవరోధంగా ఉంది. జీవించే హక్కులో గోప్యత కూడా మనకు భాగమే. జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017, రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగమని, వాక్ స్వాతంత్ర హక్కు అకార్డింగ్ టు 19 క్లాజ్ 1 క్లాజ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఎక్స్ప్రెషన్ జీవించే హక్కుల భాగం, ఇవన్నీ కూడా ఉల్లంఘించడమే అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తుంది. అండ్ నెక్స్ట్, చంద్రుడిపైకి అంతర్జాతీయ వ్యోమగామిని ఈ దశాబ్దం చివరి నాటికి పంపబోతున్నామని చెప్పేసి అమెరికా చేసిన ఒక అధికారిక ప్రకటన. చంద్రునిపై ఈ దశాబ్దాంతానికి అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక అంతర్జాతీయ వ్యోమగామిని కూడా కాలు మోపుతారని అమెరికా ప్రభుత్వము ప్రకటించింది. అమెరికా అధ్యక్షురాలు కమలా హ్యారిస్ వాషింగ్టన్లో జాతీయ అంతరిక్ష మండలి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత అధ్యక్ష భవనం, వైట్ హౌస్, నాసాలు సంయుక్తంగా పై ప్రకటన చేశాయి. అమెరికన్ వ్యోమగాములతో పాటు చంద్రునిపై నడిచే అంతర్జాతీయ వ్యోమగామిని ఏ దేశం నుంచి ఎంపిక చేసేది వివరించలేదు. అర్ధ శతాబ్ది తర్వాత చంద్రునిపైకి మళ్ళీ మానవుడు పంపాలని అమెరికా నిశ్చయించిన 2027 లోపు ఆ పని జరగకపోవచ్చు. జస్ట్ గుర్తుంచుకోండి, 1960-70స్లో నాసా అపోలో కార్యక్రమం కింద 12 మంది అమెరికన్లను చంద్రునిపైకి పంపింది. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే రీసెంట్గా కువైట్ సుల్తాన్ మరణించారని చెప్పేసి మనం గత వారం డిస్కస్ చేసాం. ఇప్పుడు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ ఇటీవల ఏ దేశానికి నూతన ఎమీర్గా, సుల్తాన్గా, రాజుగా పదవీ ప్రమాణం తీసుకున్నారంటే కువైట్. కువైట్ ఎవరి స్థానంలో? షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా, ఇటీవల మరణించారు కదా, తన స్థానంలో ఇతను వచ్చారు. షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా, పేర్లు గుర్తుంచో, కాకపోతే ఏంటంటే ఎగ్జామినేషన్లో గుర్తుపడితే చాలు. ఈ రెండు పేర్లు కూడా మనకి ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి, గుర్తుపట్టడం చాలా కష్టం, కాకపోతే 2-3 సార్లు చూడండి. అండ్ నెక్స్ట్, మనకి రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గణతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా ప్రతి ఏటా కూడా జనవరి 26 దృష్టిలో ఉంచుకొని వివిధ దేశాది నేతలను పిలవడం మనం ఆనవాయితీగా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ చూస్తే 2023 జనవరి 26 ఆ రోజున ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి గారు ఇటీవల ఈజిప్ట్లో మరొకసారి అధ్యక్షుడు ఎన్నికయ్యాడు, 3వ సారి. సో తను వచ్చారు. సో ఇప్పుడు రానున్న 2024 గణతంత్ర దినోత్సవ సంబరాలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ని ముఖ్య అతిథిగా హాజరు కాబోనట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వము అఫీషియల్గా ఇన్వైట్ చేస్తారు. సో ఇంకా మనకు క్లారిటీ అనేది రావాల్సి ఉంది. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన మోహినిగిరి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఫేమస్ పర్సన్, తను పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మహిళా హక్కుల కార్యకర్త, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి మాజీ చైర్పర్సన్. తను మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఎవరైనా ప్రముఖ వ్యక్తులు మరణిస్తూ వార్తల్లోకి వస్తే వాళ్ళ ప్రత్యేకతలు చూడండి, ఏ రాష్ట్రమో చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పద్మభూషణ్ పురస్కార గ్రహీత. సో ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనకు పద్మ పురస్కారాల ప్రకటన వస్తుంది. సో చూడండి, మోహినిగిరి గారు ఇటీవల తను మరణించారు. సో ఫార్మర్ చైర్ ఆఫ్ అంటే మాజీ చైర్పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండ్ పద్మభూషణ్, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్, ఒక పురస్కారం వార్తల్లోకి వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరీ ప్రైజ్, సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము. ఆ పురస్కారాన్ని 2018లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే కోపెన్హాగన్ డెన్మార్క్ చెందిన ఒక రైటర్ పీటర్ బుండాలో తను ప్రారంభించారు. సో ఈ సంవత్సరానికి గాను ఈ పురస్కార గ్రహీతగా సుక్రిత గారు వార్తల్లోకి వచ్చారు. సో తను రాసిన పుస్తకం సాల్ట్ అండ్ పెప్పర్ పుస్తక రచయిత ఈ సంవత్సరానికి గాను రవీంద్రనాథ్ ఠాగూర్
లిటరీ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి గౌహతి రీసెర్చర్స్ ఇన్నోవేషన్ బ్రహ్మ 2D అనే మోడల్ టు అండర్స్టాండ్ ఫ్లో ఆఫ్ లార్జ్ బ్రేడెడ్ రివర్స్. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ వారు ఇటీవల మానవ మెదడుపైన పరిశోధనలు చేసిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు పాత్ మిత్రో అనే ఒక పోర్టల్తో వార్తల్లోకి వచ్చారు. వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్లో ఉంది, ఇటీవల పులుల యొక్క జనాభా పెరగడం. సో థ్రెటెండ్ స్పీసీస్ సంబంధించి IUCN వారు విడుదల చేసిన రెడ్ లిస్ట్. కొత్త పోస్ట్ ఆఫీస్ బిల్లు ప్రాథమిక హక్కులకు అవరోధంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాల వాదన. సో చంద్రునిపైకి అంతర్జాతీయ వ్యోమగామిని పంపించబోతున్నామని చెప్పేసి అమెరికా నాసా ప్రకటన. అండ్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా ఇటీవల కువైట్కి కొత్త ఎమీర్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. అండ్ రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు అనే టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోహినిగిరి గారు పద్మభూషణ్ పురస్కార గ్రహీత మరియు మహిళల హక్కుల కార్యకర్త ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో సుకృత గారు ఇటీవల సాల్ట్ అండ్ పెప్పర్ రచనకు గాను 2023 రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరీ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.